కొంచెం వర్షం వచ్చినా ఇంట్లోకి వచ్చేస్తే మొత్తం లోపలికి వచ్చేస్తే మొన్న బీర్వ అది ఎంది మంచము ఇంచము పార్పు గిర్ప అన్ని ఖరాబ్ అయిపోయింది. మాకు ఏం అనుకూలం లేదు. అగో ఇక్కడ ఇట్లా ఉప్పొంగినట్టు వంగి ఇగో ఇక్కడ ఇట్లా పొంగిపోయింది మొత్తం. అక్కడ అట్లా పొంగిపోయింది. వర్షం వచ్చింది అనుకో మస్తు ఇబ్బంది అయిపోతుంది మాకు. మేమైతే రెండు మాటలు వచ్చినాయి ఇంట్లోకి నీళ్ళు. అగో ఆ చెట్లు ఎంతవరకు ఉన్నాయి విండోస్ కొంచెం కింద దానికొచ్చింది. ఏం చేయలేరు, ఎవరు రాలేరు, ఏం చేయలేరు. మాకు ఎలా ఉందంటే ఇక మేము ఎట్లా చెప్తాము. ఈ ఎలక్షన్ టైంలోనే అందరు ఎలక్షన్లు కావాలంటారు, ఓట్లు కావాలంటారు. దాని తర్వాత అందరు సైలెంట్ అయిపోతారు. అంతేనా, ఇంకేమైనా మాకేమైనా అనుకూలం చేస్తారా? ఈ అదేంది ఇప్పుడు ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క లీడర్ అనేది ఉంటుంది కదా, ఆ లీడర్లకు చెప్తే కూడా చేపిస్తాం అంటుంది. ఇప్పుడు నాకైతే ఏం చేపించలేరు మా కాలనీలో. అగో అక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఉంటే ఎట్లుంటుంది. అది చేపిస్తేనేమో కానీ చేపించినట్టుగా అనిపిస్తుంది, అక్కడ చేపించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయంటారు, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంకా తగ్గుతుందని భయపడుతున్నాం మేము. మొత్తం అందరి ఇళ్ళలోకి వచ్చేసినాయి. కొంచెం వాళ్ళది హైట్ మీదకున్నది కాబట్టి హైట్ వరకు వచ్చినాయి. మాకైతే మొత్తం విండో దగ్గర దానికి వచ్చింది. ఇక మేము ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తుంది అంటున్నారు, మళ్ళీ భయం అవుతుంది మాకు. మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందో ఏమని భయపడుతున్నాం. బియ్యం మొత్తం 2 సంచుల బియ్యం మునిగిపోయినాయి. ఇక అన్నీ మునిగిపోయినందుకు మాకు 10,000 ఇచ్చింది. రోడ్ నెంబర్ 1లో ఫ్లాట్ నెంబర్ 25 దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్తున్నాము, అది ఇంతవరకు కాలేదు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము, పరిష్కారం ఇంతవరకు కాలేదు. తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ 2-3లో వర్షం, మురుగు, న్యూసెన్స్, డ్రైనేజీ ఇబ్బందులు ఉండే ఏమి పరిష్కారం కావాలని కోరుతున్నాం. అది ఏ పార్టీ వస్తుంది అంత తేలిగ్గా చెప్పే విషయం కాదు. టఫ్ ఫైట్. టీఆర్ఎస్ తరఫున ఎలా ఉందనండి అంటే ఇప్పుడు బీజేపీ ఎంటర్ అయింది కాబట్టి కొద్దిగా టఫ్ ఫైట్గా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తాం. కోవిడ్ సమయంలో మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అందరూ చేశారు, అందరూ చేయలేదని ఎవరు అంటానికి లేదు. చేయబట్టే ఈ విధంగా ఉందని చేశారు. కానీ ప్రజల సమస్యల దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది పోటీ. గెలిచే అవకాశాలు ఉంటాయో లేదో చెప్పలేము, కానీ టఫ్ ఫైట్ ఉంటుంది. అనుమానం లేదు. హైదరాబాద్ మొత్తంలో టఫ్ ఫైట్ ఉంటుంది. అది కేసీఆర్ గారు ఇచ్చింది దానికి సరైన సూపర్విజన్ లేదు. అర్హులైన వాళ్ళకి చాలామందికి రాలేదు, అనర్హులకి చాలామంది తీసుకోవడం జరిగింది. అవకతవకలు జరిగినాయి కాబట్టి అది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది ఆయనకి. ఆ ఎఫెక్ట్గా పడుతుంది. పంచకపోయినా బాగుంటుంది, పంచాడు కాబట్టి ఎఫెక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.